हाय फ्रेंड्स, ईरोज़ नेन मीकु अंदरिकी एंतो इष्टमैन चिंतपंडि पुलिहोर चेसि चूपिस्तानु। दानिकी कावाल्सिनवि चिंतपंडु, एंडु मिर्चि, पच्चि मिरपकायलु, वेनि शनग गुल्लु, नानबेट्टुकुन्न शनग पप्पु, करिवेपाकु। नेनु इक्कड चिंतपंडु नानबेट्टुकोनि चिक्कटि रसं तीसुकुन्नानु। ముందుగా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి। ఇందులోకి ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు, కొద్దిగా జీరా, కొంచెం షుగర్ వేసుకున్నాను। టేస్ట్ బాగుంటుంది। తర్వాత సాల్ట్ వేసుకున్నాను। ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి। ఈ పులుసు చిక్కబడే వరకు కలుపుకోవాలి। కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను। పులుసు చిక్కబడుతుంది। ఇందులోకి కొద్దిగా నువ్వుల పొడి వేసుకోవాలి। దీనివల్ల పులుసు ఇంకాస్త చిక్కబడుతుంది, సరిపోతుంది। ఇప్పుడు వేరే గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీరా వేసుకొని, కరివేపాకు వేసుకొని, వెల్లుల్లి వేసుకోవాలి। పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। అవి వేగాక కొద్దిగా పల్లీలు వేసుకొని వేయించుకోవాలి। కొంచెం మిరియాల పౌడర్ వేసుకోవాలి। అలాగే నానబెట్టుకున్న శనగపప్పు వేయించుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి। కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి। ఇప్పుడు ఈ పోపు తీసుకొని చింతపండు పులుసు గిన్నెలోకి వేసుకోవాలి। అంతే, చింతపండు రసం రెడీ అయిపోయింది। ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న అన్నం మరో బౌల్లోకి తీసుకొని ఈ చింతపండు గుజ్జుని వేసుకోవాలి। తగినంత వేసుకోవాలి। అంతే, ఓకేనా? ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ అయిపోయింది।